అసలు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? సీఎంను నియోజకవర్గం నుంచి దెబ్బతీయాలని రాజకీయ కుట్రలేమైనా పన్నుతున్నారా? రేవంత్ రెడ్డి పతనాన్ని కోరుకుంటున్న వారు ఇక్కడి నుంచి కుట్రలు చేయడం మొదలుపెట్టారా? ఇందుకు స్థానికులు ఫార్మా కంపెనీల ఏర్పాటును వ్యతిరేకించడాన్ని ప్రధాన అంశంగా తీసుకున్నారా? భూసేకరణకు ప్రజాభిప్రాయ సదస్సులను రణరంగంగా మార్చాలని నిర్ణయించారా అనే ప్రశ్నలకు అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు పోలీసులు సమాధానాల కోసం వెతుకుతున్నారు. మరి ఏవైనా క్లూస్ దొరకాయా లేదా తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా చిచ్చు రేగింది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని లగచర్లలో 3 రోజుల క్రితం భూసేకరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్తో పాటు పలువురు అధికారులపై బాధిత రైతుల పేరుతో కొందరు దాడి చేశారు. వాహనాలపై రాళ్లు కర్రలతో దాడికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో కుట్ర కోణాలు దాగున్నాయని గుర్తించిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు. లగచర్ల పులిచెర్ల రోటిబండ తండాలో 3 రోజుల క్రితం పెద్ద ఎత్తున బలగాలతో అర్ధరాత్రి సమయంలో విద్యుత్ సరఫరా ఇంటర్నెట్ సౌకర్యాన్ని నిలిపివేసి 46 మందిని అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయని పోలీసులు తెలిపారు. ఇక జిల్లా అధికారులపై దాడులకు కుట్రలు జరిగాయని విచారణలో గుర్తించారు. ఈ కుట్రలో స్థానిక బీఆర్ఎస్ నేత సురేష్ ను ముందుంచి స్థానికులతో అధికారులపై దాడి చేయించాలనే ప్రణాళికలకు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్న నరేందర్ రెడ్డి సూత్రధారిగా ఉన్నారని తేల్చారు. సురేష్ కు అన్ని విధాలుగా సహకరించినట్లు తేలింది. చాలా మంది వచ్చి ఉన్నారు. వాళ్ళు డెఫినెట్గా చాలా మంది ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల ఇది జరిగింది. ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ సురేష్ అన్న అతను కూడా ఎవరైతే వచ్చాడో కావాలది భోగమోని సురేష్. సో అతని ఫోటో ఉంది మాకు. అంతకితో వేరే వాళ్ళతో కూడా ఆయన ఫోటో దిగిన సందర్భాలు ఉన్నాయి. సో అతను ఫోన్ ఇవన్నీ కూడా మేము చెక్ చేస్తాం. అతను కావాలనే కలెక్టర్ గారిని కన్విన్స్ చేసి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి కావాలని ఉద్దేశపూర్వకంగా అటాక్ చేసి తద్వారా ఏదో భయభ్రాంతులకు గురైతే ఎవరు రారనుకుంటున్నారు. బట్ చట్టం చాలా సీరియస్ తను చేసుకుని వెళ్తుంది. మేము కలెక్టర్ గారి రిక్వెస్ట్ మీద లేకపోతే ప్రభుత్వం సూచనల మేరకు పోలీసులు వెనక నుండి ఇది ఇట్స్ సున్నితమైన అంశం కాబట్టి రైతుల అంశం కాబట్టి వాళ్ళకి మేము సహకరిస్తూ ఫెసిలిటేట్ చేస్తూ వెళ్ళాం. అది లగచర్ల. సో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలతోనే నరేందర్ రెడ్డి కుట్రకు వ్యూహరచన చేశారని తన అనుచరుడు సురేష్ ను వినియోగించుకుని మిగిలిన నిందితులను రెచ్చగొట్టినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇప్పటికే 16 మందిని అరెస్టు చేసిన పోలీసులు నిన్న పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరో 4 అరెస్టు చేశారు. వీరందరికీ కొడంగల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక విచారణలో కేటీఆర్ పాత్రపై నరేందర్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసుల రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కలెక్టర్ బృందంపై దాడి కుట్రకు వ్యూహ రచనలో నరేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అందుకు అవసరమైన ఆర్థిక నైతిక మద్దతును ఆయనే సమకూర్చారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు ప్రస్తావించారు. ప్రజాస్వామ్య యుద్ధంగా ఉన్న రాష్ట్రంలో ఇలాంటి కుట్రలు తీవ్ర ఆందోళన కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తం వ్యవహారం వెనుక నరేందర్ రెడ్డి ప్రధాన పాత్ర ఉందని అందుకే ఆయనను ప్రధాన నిందితుడిగా చేర్చామని హైదరాబాద్ మల్టీజోన్2 ఐజీ సత్యనారాయణ వెల్లడించారు.
ఇక ఈ కేసులో ఇప్పటి వరకు 46 మందిని నిందితులుగా గుర్తించి 21 మందిని రిమాండ్కు పంపించారు. ఈ రణరంగానికి సూత్రధారి బీఆర్ఎస్ నేత సురేష్గా పేర్కొంటున్న పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. దీంతో ప్రస్తుతం బాధిత గ్రామాలలోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. పులిచెర్ల రోటిబండ తండాల ప్రజలు ముందుగానే ఇళ్లకు తాళాలు వేసి చుట్టాల ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం తండాలు గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి. ఇప్పుడు వాళ్ళు అందరు దొంగ దాపులు అన్నట్లు అయిపోయింది. మీ కొడుకుని తీసుకుపోయారా? రాత్రి వచ్చి వదిలిపెట్టిరా? ఇప్పుడు వదిలిపెట్టిండ్రు. నా కొడుకు మాట్లాడిండు. ఇప్పుడు నాతోని నా కొడుకు మాట్లాడిన తర్వాత నేను చాయ్ పెట్టుకొని తాయి ఇడ కూర్చున్నా. మా భూములు పోతాయి అంటాని నా ఇంటికి వచ్చి తౌలు కుట్టే కూడా అందరితో పాటుగా మా నది కూడా పోతుంది. మీరు ఆ మీటింగ్లకు వద్దా అన్నా అని చెప్పి నా కొడుకులకు. నా కొడుకులు పోరు. నా కొడుకులు కూలి చేస్తారు, నాలి చేస్తారు, దునియాదారు పని చేస్తారు. కొన్ని నా చిన్న కొడుకు గొగ్గి పని చేస్తారు. గీ కూలి పని చేసుకొని బతుకుతాం నేను. మా భూమి ఉంటే భూమి మీదనే బతకాలి అనేది ఇటంగా మాకేం లేదు. దునియాతో పాటుగా మేము అంతే. నిన్న కలెక్టర్ సార్ గారి మీద సార్ల అధికారుల పైన వీళ్ళు చేయి వేసుకోవడము చాలా ఘర్షణీయంగా మారింది. వీళ్ళు అదిగిటే తప్పు. ఇక సీఎం రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్లో ఫార్మా కంపెనీలు నెలకొల్పడాన్ని వ్యతిరేకిస్తున్న రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ బీజేపీ మద్దతుగా నిలిచాయి. బాధితుల అరెస్టులను ఖండిస్తూ నిరసనలు తెలిపాయి. దీంతో రాజకీయంగా రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది. లగచర్ల దాడి కేసు ఇప్పుడు రాజకీయ మలుపు తిరిగింది.